నర్సాపూర్ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నీటి సమస్య ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదుల్లో విద్యుత్ వైర్లు తేలి ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, దీంతో విద్యార్థులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అన్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్లను మూత్రశాలలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. వెంటనే పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తున్నట్లు జైపాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీ నాయక్, ఉపాధ్యాయ సంఘం నాయకులు సామ్య రాము నాయక్ తదితరులు ఉన్నారు. అన్ని పగిలిపోతున్నాయి రూమ్ లో, అది వాటర్ వస్తుంది లోపల. ఈ బెంచ్ లేకపోతే కరెంట్ లేకపోతే బయట కూర్చోబెడుతుంది సార్, స్తంభాలకు లైట్ కూడా లేదు సార్, అట్లనే రన్నింగ్ చేపిస్తుంది సార్. అది స్తంభాలు లైట్ లేవు, నల్లలు లేవు. మార్నింగ్ లేచి స్నానం చేయాలంటే తొందరగా సార్, నైట్ ఉండే చికెన్ ఉంటుంది, పాంపు ఉన్నాయేమో తెలియదు సార్. సార్ సార్ ఇంకోటి సార్, మేము బయటికి బాత్రూమ్ పోవాలన్న ఇబ్బంది ఉంది సార్, మొత్తం పాములు ఎత్తిపోతున్నాయి సార్. లైట్ కూడా రావట్లేదు సార్, పక్కన కలిసిపోయింది సార్. ఇంతలో పాము నాగపాము నిన్న దగ్గరకున్నాం సార్, నిన్న ఈవినింగ్. అయితే ఇక ఈ రన్నింగ్ చేయాలన్నా అక్కడ మొత్తం బీడే ఉంది సార్, మొత్తం చెట్లు ఉన్నాయి, అందుట్లో కలిసి పాములుగా ఏమైనా వెళ్తాయేమో అని భయం ఉంది సార్. అందుకే రన్నింగ్ పోవాలన్న ఇబ్బంది ఉంది సార్. అక్కడ ఈ బాతింగ్ పోవాలంటే మొత్తం మురికిగానే ఉంది సార్, మళ్ళీ వెనకాల గ్రౌండ్ గిట్లంగా బాగాలేదు సార్, మొత్తం మోరీలే ఉన్నాయి సార్, మళ్ళీ డామెంట్రీలో ఈ వైర్స్ మొత్తం ఎలా అంటే అలా ఉన్నాయి సార్. మళ్ళీ గది ఈ నిన్న లాస్ట్ ఇయర్ సార్, ఆ వైర్లు అట్లా ఉండే మా ఫ్రెండ్కి ఒకరికి షాక్ కొట్టింది సార్. అయితే మళ్ళీ మోసారి అన్న వాళ్ళకి బతిలు మాడి మేము కిందికి వచ్చినాం సార్, కింద రూమ్లో. పైన మొత్తం ఏం బాగాలేవు సార్.